గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్. నిన్న మనం ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేసుకున్నాము. ఇంటిగ్రేషన్ అంటే డెఫినేషన్ ఏంటో చెప్పుకున్నాం. ఏంటంటే అది డిఫరెన్షియేషన్ యొక్క రివర్సిబుల్ ప్రాసెస్ ని ఇంటిగ్రేషన్ అంటామని చెప్పుకున్నాం. అవునా? సో దాంట్లో ఉన్నటువంటి కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఇచ్చాం నిన్న. అలాగే ఇంకా కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఈరోజు ఫార్ములాస్ వరకు మొత్తం మీకు ఇస్తాను. ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ ని మనం జాగ్రత్తగా నేర్చుకుంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ నుంచి ప్రాబ్లమ్స్ లోకి వెళ్తాం. సో స్టాండర్డ్ ఫార్ములాస్ అనేసి మనం నిన్న చెప్పుకున్నాం ఏంటి, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ అనేది ఒక ఫార్ములా ఇచ్చాం. అవునా? ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం మనం. అలాగే ఇంటిగ్రల్ e పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు e పవర్ ఎక్స్ ప్లస్ సి అన్నాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ e పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు e పవర్ ఎక్స్ బై లాగ్ ఏ టు ద బేస్ e ప్లస్ సి. ఇలాగ కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఇచ్చాం. సో ఇప్పుడు వచ్చే పార్ట్స్ డివైడ్ చేసుకున్న ఫార్ములాస్ ఇచ్చుకున్నాము. ఇప్పుడు దానిలో అలాగే ఇంటిగ్రేషన్స్ లో కూడా ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్ ఉంటాయి, హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఉంటాయి. సో అవి ఇస్తాను ఇప్పుడు లిస్ట్ మీకు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. ఓకే, ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. సో ఫస్ట్ వన్ ఇంటిగ్రల్ sin x dx equal to integral sin x dx equal to cos x plus c. జనరల్ గా అయితే మనకి d by dx of sin x అంటే cos x అంటాం. అదే ఇంటిగ్రల్ అయితే ఇంటిగ్రల్ sin x dx కి మైనస్ cos x plus c వస్తుంది, మైనస్ వస్తుంది. జాగ్రత్త చూసుకోండి. దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే d by dx of sin x అంటే ఓన్లీ cos x వస్తుంది. ఇంటిగ్రేషన్స్ లో అయితే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ సి. థర్డ్ వన్ ఇంటిగ్రల్ టాన్ ఎక్స్. ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు log mod secant x plus c. log mod secant x plus c. next integral cot x into dx equal to integral cot x dx equal to log mod sin x plus c. log mod sin x plus c integral secant x dx integral secant x dx equal to ఏం వస్తుంది అంటే ఫార్ములా log mod సార్ మీ ఫేస్ కంపిచట్ల secant x plus tan x plus c. ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ మాడ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కోసీకెంట్ ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ కోసీకెంట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ మాడ్ టాన్ ఎక్స్ బై టూ ప్లస్ సి. టాన్ ఎక్స్ బై టూ ప్లస్ సి. సో మనం ఎప్పుడైనా చెప్పుకుంటున్నాం ఇంటిగ్రల్స్ లో ప్లస్ సి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ సి అనేది ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అని. సో కంపల్సరీ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ రాయాల్సిందే ఫార్ములా దగ్గర. ప్రాబ్లమ్స్ లో అయితే ఫార్ములా రాసిన తర్వాత ప్రాబ్లమ్స్ లో చేసినప్పుడు అప్లై చేసినప్పుడు కూడా ప్లస్ ఎప్పుడైతే ప్రాబ్లమ్ అప్లై చేసి ఫార్ములా అప్లై చేసేసిన తర్వాత నుంచి వచ్చేటువంటి ప్రతి స్టెప్ లో కూడా ప్లస్ సి అనేది రావాలి. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ secant స్క్వేర్ x dx dx equal to tan x plus c. ఇంటిగ్రల్ secant స్క్వేర్ x dx equal to tan x plus c.
integral cosecant square x dx. Minus cot x plus c. Minus cot x plus c. Next one. Integral secant x tan x dx equal to integral secant x tan x plus integral secant x tan x equal to secant x plus c. Integral secant x tan x dx equal to secant x plus c. Next one. Integral cosecant x cot x dx equal to integral cosecant x cot x dx equal to minus cosecant x plus c. Minus cosecant x plus c. So ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి trigonometric functions ఇవి. Sin x dx integral sin x dx equal to minus cos x plus c. Integral cos x dx equal to minus x plus c. Integral tan x dx equal to log mod secant x plus c. Integral cot x dx equal to log mod sin x plus c. Next one. Integral secant x dx equal to log mod of secant x plus tan x. Sir, akshar baachna unnai. C anadi constant. Integral cosecant x dx equal to log modulus tan x by 2 plus c. Integral secant square x dx equal to tan x plus c. Alage integral cosecant square x dx equal to minus cot x plus c. Integral secant x tan x dx equal to secant x plus c. Next one. Integral cosecant x cot x dx equal to minus cosecant x plus c. కొంచెం జూమ్ చేయి. సో ఒకసారి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి, లేదు అంటే తర్వాత నోట్ చేసుకోండి అన్న నోట్ చేయండి, తర్వాత మీరు నోట్స్ లో రాసుకోవచ్చు, లేదంటే నేను ఫార్మాట్ పెడతాను మీకు ఫార్ములాస్. సో ఇవి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ ట్రిగనామెట్రిక్ తర్వాత ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ వస్తాయి. సో ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ inverse trigonometric functions inverse trigonometric functions so deenlo vachesi manaki r a r formulas untai sin inverse cos inverse tan inverse cot inverse secant inverse cosecant inverse so ava ela undayo chuddam first one integral 1 by root of 1 minus x square dx equal to sin inverse x plus c. Integral 1 by root of 1 minus x square dx equal to sin inverse x plus c. This is sin inverse formula. So same ilage untundi second formula cos inverse okate oka chinna difference vastundi. Integral minus 1 by root of 1 minus x square dx equal to cos inverse x plus c. So ee rendu okate difference 1 by root of 1 minus x square ikkadiki vachalage minus 1 by root of 1 minus x square. So ee difference isthe sin cos ayipothundi. Next tan in third one integral 1 by 1 plus 1 my integral 1 integral 1 by 1 plus x square dx equal to tan inverse x plus c. Integral 1 by 1 plus x square dx equal to tan inverse x plus c. Fourth one integral minus 1 by 1 plus x square dx equal to cot inverse x plus c. So ee rendidiki plus or minus alage tan ki emo plus cot ki emo minus. Next fourth one integral 1 by
mod x into root of x square minus 1 integral 1 by mod x into root of x square minus 1 dx equal to secant inverse x plus c, secant inverse x plus c. Sixth one, integral minus 1 by mod x into root of x square minus 1 dx equal to cosecant inverse x plus c. So ee rendu kuda difference okate plus minus our formula sin inverse x kemo 1 by root of 1 minus x square, cos inverse x kemo integral minus 1 by root of 1 minus x square. Third one, integral 1 by 1 plus x square dx equal to tan inverse x. Fourth one, integral minus 1 by 1 plus x square dx equal to cot inverse x plus c. Fifth one, integral 1 by mod x into root of x square minus 1 equal to cot inverse x. Sixth one, minus 1 by mod x into root of x square minus 1 equal to cosecant inverse x plus c. So ev inverse trigonometric functions స్టాండర్డ్ ఫార్ములాస్ కొన్ని కొన్నే వచ్చాను ఇంకా ఉన్నాయి ఫస్ట్ నిన్న చెప్పిన దాంట్లో తర్వాత ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అయ్యింది ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ కూడా కంప్లీట్ అయ్యింది సో నెక్స్ట్ వచ్చేసి సెట్ నెక్స్ట్ సెట్ ఏంటంటే హైపర్బోలిక్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ హైపర్బోలిక్ అంటే ఏంటి హెచ్ వస్తుంది సో మీకు ట్రిగనామెట్రీలో ఐడియా ఉంటుంది హైపర్బోలిక్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ hyperbolic trigonometric functions integral sin hx dx first one vachesi integral sin hx dx equal to cos hx plus c cos hx plus c deenlo minus raadu hyperbolic lo జనరల్ గా సైన్ సైన్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి అన్నాం ఫస్ట్ ట్రిగనామెట్రీలో హైపర్బోలిక్ లో వచ్చేసి ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ అంటే కాస్ మైనస్ రాదు ఓన్లీ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ నెక్స్ట్ ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి next one integral secant square hx dx or secant h square x dx ela and rasukochu so em vastundi ante formula tan hx plus c integral cosecant h square x dx equal to integral cosecant h square x dx equal to minus cot hx plus c minus cot hx plus c next one fifth one integral secant hx into tan hx dx equal to integral secant hx tan hx dx equal to minus secant hx plus c next one integral cosecant hx cot hx dx integral cosecant hx cot hx dx equal to minus cosecant hx plus c minus cosecant hx plus c ivi hyperbolic functions ok sar jaatha chusukondi hyperbolic functions trigonometric hyperbolic sin hx dx equal to cos hx plus c
cos hx, integral cos hx dx equal to sin hx plus c. Third one, integral secant h square x dx equal to tan hx plus c. Fourth one, cosecant h square x dx equal to minus cot hx dx. Fifth one, integral secant hx into tan hx dx equal to minus secant hx plus c. Sixth one, integral cosecant hx into cot hx dx equal to minus cosecant hx plus c. So ఇది హైపర్బోలిక్. నెక్స్ట్ వచ్చేసి హైపర్బోలిక్ లో ఇన్వర్స్ వస్తుంది. ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి యారు. ఓకే. నెక్స్ట్ ఏమనుకున్నాం, నెక్స్ట్ పార్ట్ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్, సో దీనిలో ఒక మూడు ఫార్ములాలు ఉన్నాయి, మూడే ఉన్నాయి, ఆ మూడు చెప్తాను. ఫస్ట్ వన్, ఇంటిగ్రల్ వన్ బై రూట్ ఆఫ్ 1 plus x square dx equal to sin h inverse x plus c. Sin h inverse x plus c. Next, second one, integral 1 by root of, integral 1 by root of x square minus 1 dx equal to cos h inverse x plus c. 1 by root of x square minus 1 dx equal to cos h inverse x plus c. Next, third one, integral 1 by 1 minus x square dx, integral 1 by 1 minus x square dx tan h inverse x plus c. Tan h inverse x plus c. సో మన దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతానికి మనం వాడుకునేటువంటి ఫార్ములాస్ ఈ మూడే. ఇన్వర్స్ హైపర్బోలిక్ లో ఈ మూడు ఫార్ములాలు మాత్రమే మనం వాడుకుంటాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రల్ వన్ బై రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వచ్చేసి సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. అలాగే సెకండ్ వన్, ఇంటిగ్రల్ వన్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ డిఎక్స్ ఈక్వల్ టు కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. థర్డ్ వన్, ఇంటిగ్రల్ వన్ బై వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇవి మన దగ్గర ఉన్న ట్రిగనామెట్రీ ద్వారా వాడుకునేటువంటి ఫార్ములాస్. ఫస్ట్ చెప్పుకున్నామేమో ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ సెకండ్ సెట్ వచ్చేసి ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. థర్డ్ సెట్, హైపర్బోలిక్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. ఫోర్త్ సెట్, ఇన్వర్స్ హైపర్బోలిక్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. సో ఈ నాలుగు సెట్స్ ప్లస్ జనరల్ ఫార్ములాస్ నేను ఇచ్చినటువంటివి, మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే మనం నెక్స్ట్ క్లాస్ కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, హౌ టు అప్లై ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ లో ఎగ్జాంపుల్స్ కానీ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో చిన్న చిన్నవి ఉన్నాయి. సో అవి మనం డీటెయిల్ గా స్లోగా నిదానంగా చెప్పుకుందాం. మీరు క్లాసు రెగ్యులర్ గా అటెండ్ అయితే యూజ్ ఉంటుంది, ఒకరోజు వచ్చి ఒకరోజు రాకుండా ఉంటే మాత్రం ఉపయోగం అనేది ఉండదు. నెక్స్ట్ క్లాస్ ఏంటి చెప్తున్నారు ఏంటి అనేది అర్థం కాదు. ఎస్పెషల్లీ ఫ్రమ్ 2B గురించి చెప్తున్నాను నేను. మిగతా క్లాసెస్ మీరు అటెండ్ అవ్వండి, అన్ని క్లాసెస్ అటెండ్ అవ్వండి, కానీ కంటిన్యూస్ క్లాసులు ఉంటేనే ఏ సబ్జెక్ట్ అయినా అర్థం అవుతుంది. జస్ట్ 2 అవర్స్ మీరు స్పెండ్ చేసేది రోజు మొత్తం మీద. సో ఎలాగైనా కానీ మీరు ఆ టైం క్లాస్ టైంకి అటెండ్ అయితే బాగుంటుందని నా సజెషన్. అది ఓకేనా? నెక్స్ట్ క్లాస్కి ఈ నేర్చుకోండి పర్ఫెక్ట్గా, ప్లాన్ చేసి నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్